ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుదాము. మహోన్నతుడ దయగల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి అంతయు సుఖక్షేమంగా మమ్మలను కాపాడి మరి ఒక నూతన దినమనే వరముతో మమ్మలను నింపి సజీవుల లెక్కలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాల దైవ ధ్యానము మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీ కృపా సహాయమును మాకు దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ ఉదయకాల దైవ ధ్యానం కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7:1-12 గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 7:7 ప్రాముఖ్యమైన వచనంగా ఎంచుకొని ఈ దైవ ధ్యానంలో ముందు కొనసాగుతున్నాం. 7 చదువుదము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. ప్రేమైన దేవుని వారలారా, ఈ వాక్య భాగములో మనము గమనించినప్పుడు మనకున్న ప్రతి అవసరాన్ని ప్రభువును అడగాలి అని తెలియజేస్తున్నది. సామాన్యముగా అడుగనిదే అమ్మాయిన అన్నము పెట్టదు కదా. మనము అడగకముందే మనకు అక్కరగా ఉన్నవేవో ప్రభువునకు తెలుసు, కానీ మనము అడగడము ద్వారా దేవుని మీద ప్రభువు పైన మనకున్నటువంటి నమ్మకత్వము, విశ్వాసము, విధేయత, మనలో తనకున్న అనుబంధం ప్రభువు మనల్ని గమనిస్తున్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగినప్పుడు, కోరినప్పుడు వారికి ఇస్తాం. పిల్లల్ని సాటిస్ఫై చేయడానికి ఎంత కష్టమైనా మనము ఇవ్వడానికి, వారి యొక్క కోరికను తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 11:11 ఈ విధంగా మనం చూస్తాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగిన ఎడల పామునిచ్చునా? గ్రుడ్డును అడిగితే తేలునిచ్చునా? ఇవ్వరు కదా. మరి మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వగోరుతూ ఉన్నాం. మన పరమతండ్రి అయినటువంటి దేవుడు మనకు ఆయన సమస్తము ధారాళముగాను, మేలుకరముగాను, గొప్ప శ్రేష్టమైన ఈవులను ఇచ్చుటకు ప్రభువు సంతోషభరితుడై ఉంటున్నాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పిల్లలకు మంచి ఈవులను ఇచ్చినంత మాత్రాన మనం మంచివారము కాము. మంచి తల్లిదండ్రులుగా వారి దృష్టిలో ఉండగలము, కానీ దేవుని ఎదుట మనమందరము చెడ్డవారమే.
పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో మనము చూచినట్లయితే, చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపించుచున్నాడు. దయగల దేవుడు మనలను, మనము ఏ వారమై ఉన్నామో దేవునికి తెలుసు. ఆయనను దేవుడు మంచి ఈవుల చేత, మేలుల చేత మనలను తృప్తిపరచుచున్నాడు. ఈ ఉదయకాల సమయం మరి అడుగుడి ఇవ్వబడును అనే వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మరి ఏమి అడగాలి అనే ప్రశ్న మనలో మెదులుతూ ఉన్నది. సాధారణంగా మనము మనుషులంగా ఇహలోకపరమైన ఈవులను, శరీర సంబంధమైన అక్కరలను అడుగుతాము. కానీ మరి దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి మనము దేవునిని అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా నేను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి దేవునిని మనం ఏమి అడగవలనని దేవుడు కోరుతున్నాడనగా, ఆయన పరిశుద్ధాత్మను మనము అడగవలసిన వారమై ఉన్నాం. ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి అవసరతను, అక్కరలను ఎంతో ఎక్కువ మక్కువతోనూ ఇష్టముతోనూ ప్రభువును పదే పదే అడుగుతాము. కానీ మరి పరిశుద్ధాత్మ అనే వరం అది గొప్ప దీవెనకరమైన వరం, ఆశీర్వాదకరమైన వరం. ప్రభువు దానిని ఉచితంగా అనుగ్రహించుటకు దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోనగలం, ఈ లోకంలో పరిశుద్ధాత్మను గురించి అనేక సందర్భాలు, విషయాలు వింటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అది ఎవరికో ఒకరికి అది హక్కుగా ఇవ్వబడినది కాదు, అది వరమే. పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం ప్రభువును సూటిగా మనము అడగాలి, అప్పుడు ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మరి గారడి సీమోను మరి ద్రవ్యమును పెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలని కోరినాడు. కానీ తన చెడ్డ హృదయమును బట్టి మరి అక్కడ ఆయన గద్దింపబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమైన వారలారా, ఈ ఉదయకాల సమయం మరి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రభువును మనము అడుగుటకు సంసిద్ధంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఏ విధంగా ప్రభువును అడగాలి? విశ్వాసముతోనూ, నిరీక్షణతోనూ, వినయ విధేయతలతో ప్రభువును అడగాలి. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం గల దేవుని వాక్యములో మనం చూస్తే, సురోఫెనికయ స్త్రీ అక్కడ తన కుమార్తె దయ్యము పట్టి బహువేదనతో బాధపడుచున్నటువంటి ఆ యొక్క కుమార్తె విషయంలో తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఎంతగా ప్రాధేయపడుచు, బ్రతిమాలుచు తన కుమార్తె విషయంలో అడిగినదో, తన యొక్క విశ్వాసములో ఏమాత్రము కుడికి కానీ ఎడము కానీ తొట్టిల్లనటువంటి అచంచలమైన విశ్వాసముతో ఆ యొక్క తల్లి అడిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన కుమార్తె స్వస్థత పొందు వరకు, అనగా ప్రభువు యొక్క వాగ్దానము ఇచ్చు వరకు ఆ యొక్క తల్లి గోజాడుతూనే ఉన్నది. మరి ఉదయకాల సమయం మరి ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానమును బట్టి దేవునిని అడుగుటకు ఏమాత్రం సంశయించకుండా దేవునిని అడిగే వారముగా, పొందుకునే వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మరి చివరిగా ఎందుకొరకు మనము ప్రభువును అడగాలి? మనము అడుగుచున్న ప్రతి అక్కరను, అవసరతను మన ఇష్టాయిష్టాల నెరవేర్చుకున్నటకును లేదా మన స్వార్థం కొరకు అడగకూడదు. కానీ దేవుని నామము మహిమ నిమిత్తమై మనము అడిగేవారమై ఉండాలి. మరి ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు, నేను, మనం అడుగుడి మీకేయబడును అనే
వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం ప్రభువు యొద్ద మనం ఏ విధంగా ఆయనను అడుగుటకు పొందుకొనుటకు మనము సిద్ధహస్తులమై ఉన్నాం. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు కొరకు మన జీవితాలను అర్పించుకొని ప్రభు కొరకు సాక్షి బిడ్డలుగా జీవిస్తాం. అటు కృపాత్రియక దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. దయగల తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి, ఈ సమయమును బట్టి మీకు వందనాలు తండ్రి. అడుగుడి మీకు ఎవడును, వెదుకుడి మీకు దొరుకును అని సెలవిచ్చిన తండ్రి, మేము జ్ఞానయుక్తంగా ఏది అడగవలెను, ఏమి పొందుకునవలెను, ఏ విధంగా జీవించవలెను నీ వాక్య సందేశం ద్వారా ధ్యానం చేసిన మేము ఈ లోకంలో జ్ఞానయుక్తంగా మేము నడుచుకున్నట్లు మీ కృప మీ సహాయమును మాకు దయచేయమని, మీ ప్రతి వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సదాకాలము మనకు తోడైయుండునుగాక. ఆమేన్.